నమస్తే అంతా బానేవరా బానే మీరు వ్యవసాయం చేస్తాం వ్యవసాయం చేస్తాం కానీ అది కేసీఆర్ ఇప్పుడు రైతు బంధు అని చెప్తున్నాడు రైతు బంధు ఏం అవసరం లేదు ఏమంటే రైతుల మద్దతు ధర వేస్తే బాగుంటది ఏమంటే ఇక రైతుల ఇబ్బంది పెట్టకుండా చూడాలి ఈ గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము రైతులకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతా ఏం న్యాయం జరుగుతున్నాయి నాకు రైతుల కాడ నెల నెల రోజులు వండుకొని ఉంటున్నారు వాళ్ళకి ఏం నయనం జరుగుతున్నది మద్దతు ధర ఇస్తే మనం బాగుంటుంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది అంట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర పంటలకు మద్దతు ధర వస్తారా ఏం లేదు ఏం లేదు అన్ని దోపిడీ చేస్తున్న రైతులకు మొత్తం కానీ మద్దతు ధర ఏం లేదు రైతుల నుంచి ఏం అద్దము కూర కూరగాయలంటే అంటే కూరగాయలు అందరికి కూరగాయలు రైతులది కానీ అది అయితే కానీ ఇక బీజేపీ కూడా ఉన్నాయి కానీ మొత్తం అన్ని వస్తువులన్నీ పెరుగుతున్నాయి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గట్లా అంటే మంచి పరిపాలన ఇస్తుందా చేస్తలేదా అది కూడా బెస్ట్ అన్న పేదవాళ్ళకి ఎవరు న్యాయం చేసేటట్టు లేరు వాళ్ళ వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి కానీ పేదవాళ్ళు అది ఏం న్యాయం జరగలేదు డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు డబల్ బెడ్రూమ్లు లేవు పేదవాళ్ళు లేని వాళ్ళు ఇస్తుంది రాష్ట్రంలో కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇల్లు లేని వాళ్ళకి బెడ్ బెడ్రూమ్లు ఇస్తున్నాయి కదా ఎవరికి ఇస్తలేదు డబుల్ బెడ్రూమ్ ఎవరికైనా వచ్చిందా ఇప్పుడు ఇంధ్రమైనకైనా కట్టించిన ఇల్లు అయినా ఉండదు కొన్ని ఇల్లు కానీ అవే ఉన్నది మళ్ళీ కేసీఆర్ ఎవరికైనా ఇచ్చినాడా ఎవరికైనా ఒక ఇల్లు అయినా ఇప్పించినాడా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఎవరినైనా ఇస్తాడు ఇస్తామని ఇప్పుడు హామీలు ఇస్తున్నాడు ఇప్పుడు అది మోగం లేని ఆడవాళ్ళకి ఏం నాలుగు వేలు ఐదు వేలు ఇస్తా అంటున్నాడు ఇప్పుడు రైతులకు ఏం న్యాయం జరుగుతున్నది ఇప్పుడు ఇస్తాడు ఆ ఎలక్షన్ మూమెంట్లో ఇస్తానని చెప్తాడు ఇంకా తర్వాత మనకు చుక్కలు చూపిస్తాడు ఈ అందరికి ఏమంటే ఓటర్లు ఏమంటే ఒక కోటల కింద ఈ పైసలు ఇస్తున్నా కోటర్ల కింద దీని కింద ఓటర్లు ఇస్తున్నారు కానీ అది మంచిది కాదు అసలు అంటే మరి ఎన్ని ఎకరాలు ఉందన్నా మీకు పొలం మా ఏమైనా మూడు ఎకరాలు ఉండాలి అంటే ఏ పంట వేస్తుంటారు మీరు మేము వరి వేస్తాం ఎక్కువ కవులు కవులు పట్టుకొని చేస్తున్నాం అంతే మరి రైతు బంధు వస్తుందా నీకు రైతు బంధు వస్తుంది మరి రైతు బంధు వల్ల మీకు లాభం జరుగుతుందా రైతు బంధుతో ఏం లాభం లేదు రైతు బంధుతో ఏం అంటే రైతు పెట్టవాడు ఇస్తున్నా అని చెప్తున్నాడు కానీ అది గొప్పగా అది వేస్ట్ అది అది రైతులకు మద్దతు ధర ఇస్తే ఇంకో ఎక్కువ పండిస్తారు ఎక్కువ మంచి చేస్తారు ఇంకా రైతులు కానీ అది రైతు బంధం వల్ల ఎవరికి కాపు కాపురం కాపురం చేసింది ఏం లాభం ఉండదు ఎట్లా అంటే కాపురం చేసింది ఏం లాభం లేదు రైతుల మద్దతు ధర ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు కాపురం చేస్తున్నారు వందల ఎకరాలు యాభై ఎకరాలు ఉన్నాడో ఏ చే కాపురం ఏం గిట్టుబాటు లేదు చేసినా వేస్ట్ అదే రైతు బంద్ వచ్చినా అది మంచిది రాపురం చేయకుండా మంచిది ఉంటాయని వాళ్ళు అనుకోని కూర్చుంటారు అంతేగాని అది పండించిన ఎవరు లేదు రైతులు పండించిన మద్దతు రాస్తే మంచిది ఉంటుంది అంతేగాని మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరి గత ఎలక్షన్ లో చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల కంటే ముందు మరి రైతులు ఈసారి ప్రభుత్వానికి గెలిపిస్తే లక్ష రూపాయలు ఏకకాలంలో కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్ గారు రుణమాఫీ జరగలేదా అది ఇప్పుడు రెండు మూడు కిస్తులు చేస్తాడు అది మిత్తిలకే సరిపోతుంది కేసీఆర్ చేసింది మొత్తం మిత్తిలకే సరిపోతుంది అది ఇచ్చి రుణ ఋణం మాఫీస్ రుణం మాఫీస్ చేస్తా అంటారు కానీ మిత్తిలకే సరిపోతుంది ఏమీ లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే పదిహేనులు నువ్వు ప్రభుత్వాన్ని చూసినావు అంటే ఆయన ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది మన రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి అంటే అప్పుడు చేసిన రోడ్లు గీర్లు అని చేస్తున్నారు కదా ఎవరైనా వచ్చినా ఎవరైనా ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్డు గీడలు అని చేశారు హక్కుంటే చేస్తారు కానీ ఇప్పుడు నేను రోడ్ చేసిన ఏదైనా అంటే చేసే పద్ధతి చేస్తారు అందరు ఎవరైనా వచ్చినా చేస్తారు కానీ దానికి ఏం లేదు కానీ ఇప్పుడు రైతులకు ఎక్కువ అంటే రైతుల మద్దతు ధర ఈ పిల్లలకు ఫీజులు ఎక్కువ పెరుగుతున్నాయి ఫీసులు ఎక్కువ పెరుగుతున్నాయి చదువుకున్న పిల్లలకు ఎక్కువ వాళ్ళ చదువుకున్న న్యాయం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి మరి ఎవ్వరు కలవాలి ఇప్పటివారా కలుస్తున్నా ఏమో చదువు మేము మీరు నేను చిన్నప్పటి నుంచి చేస్తాం అంటే మీకు తమ్ముళ్ళు ఎవరన్నా ఉన్నారు ఉన్నారు చదువుకున్నారు చదువుతున్నారా వాళ్ళు చదువుతున్నారు వాళ్ళు డిగ్రీ చేసిన బీటెక్ చేసినారు అందరు అంటే మరి వాళ్ళు ఇప్పుడు ఏమైనా ఉద్యోగాల్లో ఉన్నారా గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉద్యోగాలు అంటే ఇప్పుడు చదువుతున్నారు ట్రై చేస్తున్నారు ఇంకా ఇంకా రాలేదు చెప్ప మరి ప్రభుత్వంలో మరి ఉద్యోగ అవకాశాలు అంటే నోటిఫికేషన్లు బానే వస్తున్నాయా మరి పోలీసు నోటిఫికేషన్లు కానీ మరి టీచర్ నోటిఫికేషన్లు గానీ మరి అంటే టీచర్లు వేసిన తక్కువ పోలీసు ఎక్కువ ఇస్తున్నాడు అంటే జాబ్లు అయితే కల్పిస్తున్నాడా ప్రభుత్వంలో నిరుద్యోగులకు నిరుద్యోగులకు ఏమి కల్పిస్తున్నాడన్నా జాబులు వస్తలేవా ఏడానికి జాబులు ఎవరికో వాళ్ళకి ఒక్కొస్తే అది అయిపోయా మాబ్ ఉంటే మరి నిరుపేదలకు ఐదు లక్షలు ఇస్తాను మరి ఐదు లక్షలు ఇచ్చా ఐదు లక్షలు ఎవరికి వేయాలి ఎవరికి మరి మరి అరవై ఏళ్ళలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా వాళ్ళ పరిపాలన విధానం ఏ విధంగా ఉన్నదానా అదే బెటర్ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బెటర్ ఉన్నది ఆరోగ్యశ్రీ కార్డు అది ఇది బాగానే చేసినారు వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు చేసినారు ఇంకా మంచినే హాస్పిటల్ ఇది మంచి వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు అది బాగుండే మరి ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకం నడుస్తుందా ఏం నడుస్తుంది కానీ ఇప్పుడు చేస్తలేదు కదా ఇప్పుడు కొన్ని చేస్తున్నా చేస్తలేరు నడుస్తుంది కానీ అట్లే మరి ఇప్పుడు వచ్చే ఎన్నికలు డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయన్న ఈ డిసెంబర్లో మరి ఈ పదిహేను కొనసాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తావా లేకపోతే గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని ఒక రెండు సార్ కేసీఆర్ వేసిన ఎంపీ ఓట్లు కూడా కేసీఆర్ వేసిన ఎమ్మెల్యే ఓట్లు కూడా కేసీఆర్ వేసినా కానీ కేసీఆర్ మాకంటే అభిమానం అంటే ఎక్కువ కానీ మంచి చేస్తాడని అనుకున్నాం కానీ ఇప్పుడు మంచి చేస్తలేరన్నా అన్ని దోపిడీ రాజ్యం చేస్తున్నారు ఇంకా వాళ్ళ ఎమ్మెల్యేలో ఎం ఎంపీలో వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి పేదవాళ్ళ ఆస్తులు ఏడ పెరుగుతున్నాయా పెరుగుతలేదు అన్ని ఏడా గైరం నా ఫలాలు మొత్తం పట్టా చేసుకుంటున్నారు వాళ్ళే ఇంకా ఏడ ఉన్నాయి వాళ్ళు మరి మీ అభిప్రాయం ఏంది ఏదానికి అంటే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ రావాలన్నా మనకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకేస్తాం ఓట్లు ఎవరు మంచిగా చేస్తే మన మంచి చేసిన వాళ్ళు ఉండాలి అంతే పేదలకు మంచి న్యాయం రైతుల న్యాయం చేస్తే చదువుకున్న న్యాయం చేస్తే నెలగా ఉంటుంది హామీలకు ఎవరంటే వాళ్ళ హామీలు ఇస్తున్నారు మేము వచ్చినప్పుడు ఇది చేస్తాం అది అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కదా వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరి రైతులకు ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం మరి మరి గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఐదు వందలకే కాంగ్రెస్ వస్తే రైతులకు ఎకరానికి మరి సంవత్సరానికి మరి ఎన్ని వంద అంటే వందల ఎకరాలు ఉన్న రైతుకు ఒకటే రేటు మరి ఒక ఎకరున్న రైతుకు ఒకటే రేటుగా పదిహేను వేలు ఆర్థిక సాయం రైతుకి ఇస్తాం మళ్ళీ అదే కౌలు రైతులకు గిట్లా రైతు బంధులాగా ఆర్థిక సాయం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మరి మహిళలకు ఇప్పుడు రీసెంట్గా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు మహిళలకు ఇట్లా మరి ఉచిత ప్రయాణం అంటే ఉచిత ప్రయాణం అని చెప్తారు కర్ణాటకలో గెలిచినప్పుడు చేసారు కదా ఇక్కడ ఇట్లా ఉచిత ప్రయాణం చేస్తున్నారు మరి వాళ్ళు చేసి వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో సంక్షేమ పథకాలు మరి ప్రజలకు లబ్ధి చెందుతుందని భావిస్తారు అది చెందుతాయేమో అని ఇంకా చెప్పలేము గ్యారంటీ ఇంకా కానీ ఇంకా అది అన్న అడ్డేవాళ్ళ హామీలు ఇస్తే ఏమో కానీ మంచి ఎక్కువ ఖర్చు పెట్టాలంటే ఈ వైద్యం మీద చేయాలి అరే ఇప్పుడు పిల్లల చదువుకున్న మీద దాని మీద ఖర్చు లేకపోతే ఇంకా ఎవరైనా పోతారు ఇంకా కానీ దీని మీద ఏమంటే ఏం లేదు ఇంకా ఏమో చెప్పాలి ఇంకా కాంగ్రెస్ అంటే మన గ్యారంటీ ఓకేనా మంచి థ్యాంక్ యూ